వెల్కమ్ బ్యాక్. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ నేతల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని అన్నారు. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలని తెలిపారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని బాలయ్య ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని నికర జలాలు ఇవ్వాలని బాలయ్య స్పష్టం చేశారు. నాడు రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, సీమ కోసం హంద్రీనీవ తీసుకువచ్చారని వివరించారు. కానీ హంద్రీనీవ ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులకు పుష్కలంగా నీరు అందించడం లేదని పేర్కొన్నారు. పైగా కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జయ యాదాద్రి ఆలయంలో నిబంధన